సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎంఎస్పీ అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ పూలమాలలు వేసి మాట్లాడుతూ దళితులు మైనార్టీలకు అటు మోదీ ప్రభుత్వం మరియు ఇటు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. 90% పైగా ఉన్న మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కకుండా ఈ రాష్ట్రంలో అత్యల్ప కులాలుగా ఉన్న నిర్మ సామాజిక వర్గం, వెండి సామాజిక వర్గం మాత్రమే ఈ రాష్ట్రంలోని సంపదలు, ఈ రాష్ట్రంలోని రాజకీయ వాటాను దోచుకుంటున్న సందర్భంలో మా వర్గాలు ఉపాధికి దూరమై, ఉద్యోగాలకు దూరమై, అన్ని రంగాల్లో వెనుకబడి రాజకీయంగా కూడా అణచివేయబడుతూ వివక్ష గురవుతున్న సందర్భంగా గౌరవ మద్దతు సమాజిక నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఈ సంబంధ వర్గాలను ఏకం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2023 ఎన్నికల్లో మహాజన రాజ్య స్థాపన కోసం ముందుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న 90% వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మన ఓటు మనమే వేసుకుందామనే చైతన్యంతో ఈ రాష్ట్రంలో ఉన్న విలమ పాలనలో, రెడ్ల పాలనలో మన గే బతుకులు మారాయని చెప్పేసి గర్జిస్తూ ఈ పాలనలో మన బిడ్డలకు ఉద్యోగాలు రావని, మనకు భూములు ఉండయని నిరూపణ జరుగుతున్న సందర్భంగా ఈ వర్గాలని చైతన్యమై ఈ రాష్ట్రంలో దురలపాలు అంతమొందించాల్సిన అవసరం ఉండదు. ఈ పరిస్థితులలో మహాజనులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను చైతన్యం చేసుకొని మహాజన రాజ్యాధికార దిశగా, కృష్ణమాదిగారిని ముఖ్యమంత్రి చేసుకున్న దిశగా మహాజన సోషలిస్ట్ పార్టీ ముందుకు వస్తున్నది. ఆ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న మనం ఈరోజు అణచివేయబడుతున్నాం. ఈరోజు పాలకుల చేత అన్ని రంగాల్లో వివక్షకు గురై బానిసత్వ దిశగా మనం పోతున్నాం. ఈ బానిసత్వానికి చరమగీతం పాడుతూ తప్పంట వర్గాల పాలనకు మనం అడిగేద్దాం. అందుకు అందరూ కూడా కలిసి రావాలని, ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా మహాజన రాజ్య స్థాపనలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.